లెక్కర్ రిజర్వేషన్ నిజంగా వర్కౌట్ అవుతాయి అయ్యా, ఇది ఒక సంస్కరణ పథకం లాగే కనిపిస్తుంది అనుకోవచ్చా? అంటే ఇప్పుడు ఇక్కడ చెప్పండి. రైట్ పాపరావు గారు, మీ నెట్వర్క్ చాలా ప్రాబ్లమ్ ఉన్నట్టు కనిపిస్తుంది, చెప్పండి. చెప్పండి సార్. ఎస్ ఎస్ చెప్పండి. అంటే ఈ లెక్కర్ రిజర్వేషన్లు అనేవి వర్కౌట్ అవుతాయా? నిజంగా ఇది వర్కౌట్ అయ్యింది సార్? అంటే అది అప్పుడప్పుడు అప్పుడు ఎందుకంటే నేను మా తర్వాత చూసుకుంటా. ఎస్ చెప్పండి. లేదు, అక్కడ వర్కౌట్ అవుతాయి కాదు, ఇక్కడ ప్రశ్న ఏంటంటే లీగల్ క్వశ్చన్స్ వస్తాయేమో అని నాకు డౌట్ ఉంది. ఎందుకంటే కాంట్రాక్ట్ అనేది ఓపెన్ బిడ్డింగ్, కాంట్రాక్ట్ లో ఇప్పుడు రిజర్వేషన్లు పెట్టడం సాధ్యం కాదు. కాంట్రాక్ట్ కోసం బిడ్డింగ్ కి రైట్ పాపరావు గారు, మళ్ళీ వస్తాను, ఒక్క నిమిషం కాలర్ వెయిట్ చేస్తాను. కోటేశ్వరరావు గారు నమస్తే. కోటేశ్వరరావు గారు, కోటేశ్వరరావు గారు చెప్పండి. సార్ మీరు అన్నట్టు అది కరెక్టే సార్. అది మన పాపరావు గారు కానీ సార్ వాళ్ళు చెప్పింది ఏంటంటే ఆ రైతు బంధు కానీ అది ఎంత కరెక్ట్ గానే ఉంది. రైతు 10,000 దళిత బంధు ఇచ్చేదానికంటే ఇందాక సార్ చెప్పినట్టు రైతు బంధు అనేది పొలం భూమి ఇవ్వడం అనేది చాలా మంచి పథకం సార్. అది మరి పొలం ఎందుకు ఇవ్వలేకపోతున్నారో, అది ఇందాక సార్ చెప్పినట్టు దళితులు చాలా మంది ఉన్నారు, పొలం తక్కువ ఉంది అని అన్నారు కదా గవర్నమెంట్ భూమి. సేమ్ అది ఈ దళిత బంధుకి పెట్టే డబ్బులు ఆ 10 లక్షలు అకౌంట్ లో వేసేదానికంటే దాని బదులు భూమి కొనైనా సరే భూమి ఇస్తే చాలా మంది, భూమి లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు కాబట్టి అది మంచి పథకం అవుతుంది సార్. రైట్ అండి, థ్యాంక్ యూ. థాంక్స్ కాల్ చేసినందుకు. నెక్స్ట్ కాల్ శ్రీరామకృష్ణ గారు. నమస్తే శ్రీరామకృష్ణ గారు. సార్ చెప్పండి. ఇప్పుడు తెలంగాణలో 3 ఎకరాలు భూమి ఇస్తున్నారు కదండి, ఇప్పుడు ఉన్న ధాన్యం కొనలేమంటున్నారు కదండి గవర్నమెంట్. ఆ 3 ఎకరాల భూమి ఏం చేసుకోమంటారు సార్? అంటే మాకలా రాజకీయ నాయకులు లేని అనుమానం వాగ్దానాలు చేస్తున్నారు కదండి. ఏ వాగ్దానం నిరూపించుకున్నారండి? ఆంధ్ర ప్రత్యేక హోదా ఇస్తున్నారండి. ఏమిస్తున్నారండి? మాకు 100 లక్షలు ఇచ్చాము, 100 లక్షల కోట్లు ఇచ్చాము అంటున్నారు కదండి. ఒక ఆంధ్రప్రదేశ్ నుంచి 1,000 కోట్లు ఖరీదు చేస్తే ఒక గ్యాస్ తీసుకెళ్తున్నారు కదండి సెంట్రల్ గవర్నమెంట్. రైట్ రైట్, ఇంకా అవన్నీ మాట్లాడుకుంటే టాపిక్ డైవర్ట్ అవుతుంది. ఒకసారి ఈ లిక్కర్ షాపులకు సంబంధించి ఏమైనా చెప్తారా? రిజర్వేషన్లకు సంబంధించి రిజర్వేషన్ అసలు ఏ వాగ్దానం అన్నా నిరూపించుకుంటే బాగుంది, దానికి జరిగిద్దని చెప్పండి. పాపరావు గారు చెప్పండి. ఇందాక నుంచి మీ నెట్వర్క్ ప్రాబ్లమ్ తోటి అసలు మీతో ఇంటరాక్ట్ కాలేకపోతున్నా. అదే నాకు కనుక్కుంటానండి, తర్వాత చెప్తాను. టెక్నికల్ ప్రాబ్లమ్ ఏదో ఉంది సైడ్, నాకే అర్థమైంది అది అన్స్టేబుల్ గా ఉంది. సరే అయితే ఏంటంటే ఇప్పుడు కాంట్రాక్ట్ అనేది ఓపెన్ బిడ్డింగ్ అండి, ఎవరైనా వెళ్ళొచ్చు కాంట్రాక్ట్. లిక్కర్ కాంట్రాక్ట్ ఉందనుకోండి, ఏ కాంట్రాక్ట్ అయినా ఎవరైనా రైల్వే కాంట్రాక్ట్ దగ్గర నుంచి ప్రతి కాంట్రాక్ట్ గవర్నమెంట్ కాంట్రాక్ట్లు అన్ని ఎవరైనా పోయి వేలం పాటలు పాడుకోవచ్చు. అది పాలన దానికి లిమిటేషన్స్ పెట్టడానికి లేదని నేను అనుకుంటున్నాను. అన్లెస్ కొన్ని ఏంటంటే ఏజ్ ఇంత ఉండాలి మినిమం, మెంటల్లీ సోబర్ అయి ఉండాలి అంటే మెంటల్ స్టెబిలిటీ ఉండాలి, ఇట్లాంటి కొన్ని మినిమం షరతులు తప్పితే పలానా వాళ్ళు పాల్గొనకూడదు, దానికి లిమిటేషన్స్ సాధ్యం కాదని అనుకుంటున్నాను టెక్నికల్ గా. దానివల్ల ఏమవుతుందంటే ఇది ఎవరైనా కోర్టుకి వెళ్ళేటట్లయితే నిలబట్టడం కష్టం అనే ప్రాబ్లం ఉంది దీనిలో. ఎందుకంటే దానివల్ల ఏం జరుగుతుందంటే ఆశ అయితే పెడతాం కానీ ఈరోజు మనకి మీకు అవకాశం ఉందని చెప్పి నిజంగా అది డెలివర్ చేసే అవకాశం, ఎన్నికలు అయిపోయిన తర్వాత కోర్టులో కేసు ఓడిపోతే మాత్రం అడగగలిగింది ఎవరు, ఇంకా కోర్టులో కేసు పోయింది అంటారు ఎవరైనా రాజకీయ నాయకులు, ఏం చెబుతారు కోర్టులో కేసు ఓడిపోయి ఇంకేం చేయమంటావు అంటారు, మీకు చేయలేమంటారు. అందుకని ఏంటంటే అక్కడ దాని అట్లా కాదు పక్కగా. ఇప్పుడు నేను 3 ఎకరాల భూమి ఎందుకు పట్టుకుంటుంటారు? 3 ఎకరాలు ఇవ్వాలంటే 51 లక్షల ఎకరాలు కావాలి, 17 లక్షల కుటుంబాలు ఉన్నాయి దళితులై కేసీఆర్ గారి లెక్కల ప్రకారం. 3 ఎకరాలు ఇవ్వకండి, ఎకరం ఇవ్వండి, 17 లక్షల ఎకరాలు సరిపోద్ది కదా. 1 ఎకరాలు పైన ఉన్నాయంటారు తెలంగాణలో, 17 లక్షలు ఇవ్వచ్చు ఎకరాలు. ఇందాక ఎవరు లెక్క చెప్పారు కదా ధారణి కింద ఏదో లెక్కలు, 25 లక్షలు లెక్క చెబుతున్నారు ఎకరాలు. ఏదైనా 17 లక్షల ఎకరాలు ఎక్కడైనా అసలు సాగు చేసుకుంటున్న భూమిని, పోడు చేసుకుంటున్న భూమిని లాక్కోవడానికి, పోడు భూమిని లాక్కోవడానికి గిరిజనుల పిల్ల ఆడవాళ్ళతో సహా పిల్లల్ని జైల్లో పెట్టే పరిస్థితి వచ్చి దురదృష్టం చేయకూడదు. ఈ ప్రభుత్వాలు చేయకూడని పనులు అవి చేస్తున్నారు, చాలా దుర్మార్గం, దురదృష్టం, అది చేయకూడదని సలహా చెప్పగలం అంతవరకు. మరి అట్లా నువ్వు చేసుకునే వాళ్ళని చేసుకోనికుండా లాక్కుంటా ఇంకా ఎవరికో మీకు భూమి ఇస్తామంటే ఇస్తామన్న వాగ్దానం పోయా, 3 ఎకరాలు పోయా. ఇప్పుడు దళిత బంధు వచ్చింది, నేను చెప్తుంది ఒకటే మీకు, ఇక్కడ దళిత బంధులో మళ్ళీ సారా కాంట్రాక్ట్, సారా కాంట్రాక్ట్ పడుతూ తప్పు అంటారా నేను? ఎందుకంటే సారా కాంట్రాక్ట్ తప్పు. ఇప్పుడు నా వర్షం మాట్లాడుతున్నాడు. ఎస్ రైట్ రైట్ పేపర్ గారు, మళ్ళీ వస్తాను, ఒక నిమిషం ప్రసాద్ గారి దగ్గర. ఎస్ మళ్ళీ ప్రాబ్లం వచ్చినట్టుంది ప్రసాద్ గారు. ఇక్కడ మీరు గమనించండి, ఈ గౌడ సామాజిక వర్గంకు 15, ఎస్సీ సామాజిక వర్గంకు 10, ఎస్టీ 15, 5 అన్నారు, ఇది 30%. ఇప్పుడు రేపు నెక్స్ట్ ఇయర్ వచ్చే బిడ్లలో
30% రిజర్వేషన్స్ కేటాయిస్తున్నాం, 70%కే బిడ్లు అనే విధానాలు ఏమైనా కేబినెట్ దీంట్లో ఉందా? అది చెప్పమనండి అట్లీస్ట్. సామాజిక నేను అంటుంది ఏంటంటే, ఇందాక కాలర్ గారు అడిగిన దానికి ఇలాంటి ప్రశ్నలతో ములితమై ఉన్నాయి కాబట్టి గ్రౌండ్ అవ్వకుండా ఏం చెప్పమంటారు అంటే, గ్రౌండ్ అవ్వడానికి ఇన్ని ఆటంకాలు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఈ విధంగా విశ్లేషించి తీరాలి మేము. ఇప్పుడు దళిత బంధు పథకం అనౌన్స్ చేసిన తర్వాత ఇలాంటి రిజర్వేషన్స్ వస్తున్నాయి, వెనక నుంచి ముందుకి ముందు నుంచి వెనక్కి వస్తున్నప్పుడు విశ్లేషకుడికి మేము చెప్పవలసిన బాధ్యత ఉంది. మాకు పార్టీలు ఏమి ఉండవండి, మాకు పార్టీతో సంబంధం ఉండదు. ఎందుకంటే ఈ పథకం సక్సెస్ అయితే రైతు బంధు సక్సెస్ అయింది ఖచ్చితంగా చెప్పాం కదా. ఇక్కడ ఈ దళిత బంధువుకి అండ్ ఈ విధంగా ఇవాళ ఆల్ ఆఫ్ సడన్ ఓవర్ నైట్ అనౌన్స్ చేసిన ఈ కేబినెట్ మీటింగ్ సారాంశం, 30% రిజర్వేషన్ ఖచ్చితంగా మేము ఇవ్వదలుచుకున్నాం, 70%కే బిడ్స్ అని ఇవ్వమనండి. ఎందుకంటే పాపరావు గారు క్లియర్గా చెప్పారు కదా, ఈ బిడ్ ఆప్షన్ ఎప్పుడైతే వెళ్తుందో ప్రభుత్వంలో స్క్వాష్ చేయడానికి ఈజీగా ఉంటుంది. కోర్టు కవర్ అయినా సరే దానికి సమాధానం చెప్పి తీరాలి. అలాంటప్పుడు ప్రభుత్వం బిడ్ నిర్వహించకుండా సామాజిక వర్గాల ప్రకారం వీళ్ళకింత వీళ్ళకింత ఇస్తాం, అందులో ఉన్న ఎవరు హైయెస్ట్ బిడ్ దానికి ఇవ్వాల్సిన విధి విధానాలు ఎవరు డిసైడ్ చేయాలి? ఎలక్షన్ మాడ్యూల్స్ కోసం చేస్తున్న వినూత్నమైన ప్రయోగాలకి ప్రతి ఒక్కరి దగ్గర సమాధానాలు ఉండాలంటే చాలా కష్టం. వాస్తవానికి ఈ పథకం కనుక సక్సెస్ అయితే మాత్రం నిజంగా వాళ్ళకు ఒక ఆపరణ హస్తం. ఎందుకంటే ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉద్యోగ నియామకాలు జరగనప్పుడు ప్రైవేట్ రంగ సంస్థల్లో ఒక ఉపాధి కల్పించడానికి ఇలాంటి ఆల్టర్నేటివ్ హైపోథెసిస్ ప్రభుత్వ పరంగా తీసుకుంటున్నారంటే ఖచ్చితంగా ధన్యవాదాలు చెప్తారు. రైట్. పాపారావు గారు, సామాజిక రుగ్మత పరంగా చూసుకుంటే మద్యపానం అనేది క్రైమ్ రేట్లో కానీ అన్నింటిలోనూ మద్యం తాగి ఇలాగ ఈ మధ్య జరిగిన అనేక సంఘటనలు చూసుకుంటూ వస్తున్నాం, అనేక విమర్శలు పాల్వడం కూడా చూస్తూ వస్తున్నాం. సో నేపథ్యం ఎలాంటి పాలసీలు ఇంకా ఎంకరేజ్ చేసే విధంగా ఉన్నాయనుకోవాలా? ఇప్పుడు మద్యపాన నిషేధం ఎప్పటి నుంచో ఎన్నో ప్రభుత్వాలు చెప్పుకుంటూ వస్తున్నది, కనబడే విధానంగా అయితే కనిపించడం లేదు చివరికి. ఇప్పుడు నేను నా చర్చకు నేను వ్యతిరేకం కాదు, మద్యం వల్ల జరిగే దుష్పరిణామాల చర్చకు నేను వ్యతిరేకం కాదు. కానీ ఈ సందర్భంలో నేను ఆ చర్చకు వ్యతిరేకం. దళితులకు ఇస్తున్నారనగానే ఈ చర్చ మొత్తం తెచ్చేదానికి నేను వ్యతిరేకం. దళితులకు ఇస్తున్నారనగానే ఇంత ముందంతా మద్యం షాపులు లేనట్టు, ఇప్పుడే వచ్చినట్టు, ఇప్పుడే మద్యాలు దొరకబోతున్నట్టు పట్టగా ఉంటుంది ఇదంతా. కాబట్టి దళితుల విషయంలో ఆ విషయంలో నేను మాట్లాడటానికి సిద్ధంగా లేను. రెండోది నేను చెప్పేది ఒకటి, ఇప్పుడు నేను ఏమడిగినా ఎవరు మాట్లాడినా ఇక్కడ ఎవరు ఈ వేదిక మీద దళితులకు ఇది వర్కౌట్ అయ్యేది కాదు. ఎందుకంటే ఒకటి, కోట్ల రూపాయలు కావాలి, 10 లక్షలే ఇస్తున్నారు ఇక్కడ, అదొకటి ఉంది ప్రాబ్లము. సిండికేట్ అవ్వాలి, సిండికేట్ అవ్వగలరా? ఎంతమంది దళితులకి 10 లక్షలు వస్తాయి, వాళ్ళంతా సిండికేట్ అవ్వాలి. మూడోది, బినామీలు వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంది. మీరు పెట్టినటువంటి ఆ రైట్ అప్ లో పెట్టినట్టు పైన వేస్తున్నట్టు బినామీలు వచ్చిన తర్వాత వీళ్ళు నామకే వస్తాయి. ఇవన్నీ చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, కాంప్లికేట్. చెప్పేది ఒకటి, ఇప్పుడు ఉట్టికెక్కలేనమ్మ స్వర్గానికి అన్నట్టు మీరు గుట్టికే ఎక్కించలేకపోయారు, దళితులకి గుట్టికే ఎక్కించలేకపోయారు. 3 ఎకరాల భూమి ఇవ్వలేకపోయారు, కనీసం ఎకరం భూమి ఇవ్వాలి మీరు గుట్టికి. ఎక్కడ ఏదైతే ఒక అడుగు పైన పెడితే పైకి ఒక అడుగు పైకి వెళ్తారో దళిత వర్గాలు, కోట్ల లక్షల వేలాది సంవత్సరాలుగా అణచివేయబడ్డ దళిత వర్గాలకి ఒక్కడుగు వాళ్ళ జీవితం వాళ్ళు బతికేటట్లు, పెద్ద కులాలు వాళ్ళ చేతి కింద మోచేతి నీళ్ళు తక్కుండా వాళ్ళు బతికే దారి ఒకటి ఉంటే చూపించకుండా వదిలేశారు. ఇప్పుడు ఆకాశానికి ఎత్తాం, గుట్టికెక్కలేనమో స్వర్గానికి ఎక్కిస్తానని చెబుతుంది. అందుకని ఈ ఆరోపణ అంతా అంతేగాని దళిత బంధుకి నేను వ్యతిరేకం. దళిత బంధు కింద ట్రాక్టర్ కొనుక్కుంటే దానికి దళిత బంధు కింద ఇంకేమన్నా ఒక చిన్న సొంత ఎంటర్ప్రైజ్ లాంటి చిన్నది ఏదైనా కుటీర పరిశ్రమ పెట్టుకుంటే నేను వ్యతిరేకం కాదు. చదువుకున్న పిల్లలు ఉంటే వాళ్ళ చదువు మేరకు వాళ్ళు చేసుకుంటే నేను వ్యతిరేకం కాదు. ఇవన్నీ కావాలి. కానీ ఇక్కడ నేను ప్రత్యేకంగా ఈ రోజు కొంత దళిత బంధులో కొంత నెగటివ్ టోన్స్ ఎక్కువ వినిపిస్తున్న కారణం ఏంటంటే, బినామీకి కోట్ల రూపాయలు కావాల్సిన లిక్కర్ కాంట్రాక్టర్ని 10 లక్షలకు ఇచ్చేస్తామని చెప్పి ఆకాశం చూపిస్తున్నారు. అరచేతిలో వైకుంఠం అబద్ధం. కోట్ల రూపాయలు లేకుండా ఒక వైన్ షాప్ ఎక్కడి నుంచి వస్తండి? అంటే సామాన్యులకు ఆర్థిక స్తోమత లేని వారికి ఈ వ్యాపారం అంత సులువు కాదు అనుకున్నప్పుడు మరి ఎవరికి లాభం అనుకోవాలి ఈ పాలసీ ద్వారా? ఏమి జరగదు, జరిగితే కదా లాభ నష్టాలు కోర్టులో కొట్టేస్తారు, లేకపోతే అక్కడ దాకా బోధ కూడా. ప్రాక్టికల్ గా జరిగేది గురించి మాట్లాడుకుందాం సార్, ఇది ప్రాక్టికల్ గా జరిగేది కాదు. బినామీలు వచ్చేదాకా కూడా బోదు, 10 లక్షలతో అవ్వదు. అక్కడ దాకా పోయే పరిస్థితి సామాన్య దళిత వర్గం ఎంత దారుణమైనటువంటి అణచివేతలో ఎంత కింద స్థాయిలో పడగొట్టబడిందంటే, ఏదో కొద్దిమంది ఎస్కేప్ అయ్యారు రిజర్వేషన్ల పుణ్యం అని, కొద్దిపాటి మంది దళితులు దాని నుంచి ఎస్కేప్ అయ్యారు. కానీ మెజారిటీ దళిత ప్రజానీకం జీవితాలు ఈ రోజుకి దుస్థితిలోనే ఉన్నాయి. వాళ్ళు ఈ 10 లక్షలతో దీని నుంచి ఎస్కేప్ అవ్వలేరు. నెమ్మది నెమ్మదిగా మెట్టుమెట్టు ఎక్కి దారి చూపిద్దాం. వాళ్ళకి 3 లక్షలు 3 ఎకరాలు కాకపోతే 1 ఎకరం ఇవ్వండి. 17 లక్షల ఎకరాలు 17 లక్షల కుటుంబాలకి, మీరు చెప్పిన లెక్క ప్రకారమే 17 లక్షల కుటుంబాలు. దయచేసి ఏంటంటే, కనీసం వాళ్ళ చేతి వాళ్ళ అన్నం వాళ్ళు తింటారు. ఒక దళిత ఊర్లో పెద్ద కులం వాళ్ళ చేతిలో మోచేతి నీళ్ళు తగ్గక్కర్లా, వాళ్ళ ముందు పోయి చేతులు కట్టుకోవాలి ఒకర్లా, వాళ్ళు అనే మాటలన్నీ పడక్కర్లా. ముందు ఆ స్థితి, దళితులకు ఆత్మగౌరవంతో అన్నం తినే స్థితి తెద్దాం. ఆ తర్వాత ఈ పెద్ద పెద్ద మాటలన్నీ మాట్లాడితే నెక్స్ట్ స్టెప్ లో మాట్లాడుకోవచ్చు. రైట్. అంటే ఫైనల్ గా ఏం చెప్తారు చెప్పండి, మీ దీనికి నెట్వర్క్ ప్రాబ్లం ఉంది కాబట్టి ఇది సంస్కరణ పథకంలా కనిపిస్తుందా, రాజకీయ అస్త్రంలా కనిపిస్తుందా?
రాజకీయం ఇది మాత్రం రాజకీయం. లిక్కర్ షాప్లు ఇస్తాము, కాంట్రాక్ట్ ఇస్తాం అనేది. మిగతా కాంట్రాక్ట్లు ఏమైనా ఇస్తామంటే సరే, కాంట్రాక్ట్ ఇస్తామంటే మీరు చట్టం ఒప్పుకోవాలి కదా, అది కూడా ఉంటుంది కదా గోళ. చట్టం ఒప్పుకోదు కదా, చట్టం అంత ఈజీ కాదు కదా. ఓపెన్ కాంట్రాక్ట్ అంటే ఏంటి? ఎవరైనా పోయి పాడుకునే దానికి పొలం లిమిటేషన్ పెడతానంటే మంచిదే, దళితులకు ఇవ్వగలిగితే మంచిదే. ఈ కాంట్రాక్ట్ సంగతి కదా యూత్, ఎందుకంటే పెద్ద ఎత్తున డబ్బులు కావాలి, బందీ మార్పలం ఇవన్నీ సరే అయితే జరిగితే మంచిదే. కానీ ఏంటంటే అయి కాదు అయ్యేది. అందుకని ఏదైనా సాధ్యమైంది చేస్తే మంచిదే, సాధ్యం కాదని చెప్పి అంతకుముందు ఏదో రిజర్వేషన్ రకరకాల సెక్షన్లకు ఇచ్చారు, ముస్లింలకు రిజర్వేషన్ అయ్యి అన్నారు ఇ అన్నారు, అన్ని కోర్టులు కొట్టేస్తారు. అట్లాగే అవ్వకుండా చూడండి ఇట్లాంటివి కూడా. అందుకని ఏంటంటే ఉత్తిగా అయ్యే జరగని కాకుండా జరిగే ఏమైనా ఉంటే ఆచరణలో ప్రాక్టికల్గా ఉండేవి, దళిత వర్గాన్ని నిజంగా ఆదుకునేవి, వాళ్ళ జీవితాలను మెరుగుపరిచేవి, వాళ్ళు అన్నం తినేవి, ఆత్మగౌరవంతో అన్నం తినేవి చూడండి, ఇంత మంచిది, సంతోషం. రైట్ అండి ప్రసాద్ గారు. సో ఏంటి మీకు ఏమనిపిస్తుంది మొత్తానికి ఈ కొత్త రూల్స్ తో బినామీలను పుట్టుకొచ్చే అవకాశం కనిపిస్తుందో, ఒక సంస్కరణ పథకంలా కనిపిస్తుందో, ఒక రాజకీయ కోణంలో అనిపిస్తుందా? చిత్తశుద్ధి ఉండాలి దేనికైనా సరే. చిత్తశుద్ధి ఉంటే ఏదైనా కార్యాచరణ రావచ్చు. నేను అన్నట్టు ఇందులో ఈ 30% అనేది కేటగారికల్గా దీనికి బిట్స్తో సంబంధం లేదు, 70%కే బిట్స్ ఇస్తున్నామని చెప్పి చేయమనండి ప్రభుత్వ పథకం కింద, ఎవరికి ఆక్షేపణలు ఉండవు. సరే, అలా చేసినప్పటికీ కూడా నిజంగా ఇది సాధ్యమయ్యే పని అనుకోవచ్చా? అదే నేను చెప్తున్నాను, మళ్ళీ ఇక్కడ ఏమవుతుంది, దళిత బంధు పథకంతోనే ముడిపెట్టి రాత్రి వీళ్ళందరినీ ఓ 10-20 మందినో లేకపోతే ఎక్కడో దగ్గర ఓ పూల్ చేసి 2-3 కోట్లో బిడ్ వేసి స్థాయికి వీళ్ళు తీసుకురాగలగాలి. అయితే ఆ బిడ్ అమౌంట్ ప్రభుత్వ పరంగా దళిత బంధు పథకానికి అనుసంధానించి దీనికి ఈ విధంగా వీళ్ళకి లిక్కర్ షాప్కి 10 మందికి సహకరిస్తున్నాం అని చెప్పే కాన్సెప్ట్ కనుక డ్రైవ్ అయితే ఖచ్చితంగా ప్రభుత్వం సక్సెస్ సాధించినట్టే. కానీ ఇవి ఏవి చెప్పకుండా ఇందాక అలా కాళ్ళు అడిగినట్టుగా చెప్పినట్టుగా అయితే మాత్రం నిజంగా ఆక్షేపణ ఇది కాదు బాబు, ఇది ఈ పథకాన్ని ఈ విధంగా నేను నిర్వర్తించబోతున్నాం, ఈ విధంగా ప్రభుత్వ విధానాలు డిసైడ్ అవుతున్నాయి, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ద హుజూరాబాద్ ఎలక్షన్ మేము ఈ విధంగా చేయబోతున్నాం, రాబోయే రోజుల్లో ఇవన్నీ ఈ విధంగా ఉంటాయని చెప్పమనండి. ఎవరికి ఆక్షేపణలు ఉండవు. ఏదో ఆయన కేబినెట్ మీటింగ్ అయినట్టునే అవుట్కంలో గౌడ సామాజిక వర్గానికి 15%, ఎస్సీకి 10, ఎస్టీకి 5 ఇస్తున్నాం అని చెప్పేస్తే దాన్ని విధి విధానాలు ఎవరు డిసైడ్ చేస్తారు? సో ఇందులోంచి ఎప్పుడైనా సరే ఇలాంటివి యాక్సెప్టబిలిటీ చాలా కష్టం. అండ్ తర్వాత ఓపెన్ బిడ్ ఆప్షన్లో ఉన్నట్టు ఖచ్చితంగా ఇది కోర్టుకి వెళ్తే ఆక్షేపణ ఉన్న కారణంగా ఖచ్చితంగా గ్రౌండ్ అవ్వడం కష్టమనే చెప్తున్నాం. పథకం అమలు అవ్వకుండా ఏం మాడాలంటే, పథకం అమలు అవ్వడానికి కొన్ని అవరోధాలు మాకు తెలుసు కాబట్టి అమలు అవ్వదని చెప్తున్నాం. రైట్.